నాలుగేళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అద్భుతాలు సాధించిందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. తెలంగాణ వారికి పరిపాలించడం రాదన్న వారికి చెంపపెట్టు లాంటి సమాధానంలా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందన్నారు. అతి తక్కువ కాలంలోనే హైదరాబాద్ ను సేఫెస్ట్ సిటీగా మార్చామన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయన్నారు. తెలంగాణ ఫ్యాబ్స్ లో ఇన్సూరెన్స్ రంగంపై నిర్వహించిన సెమినార్ లో మంత్రి ఈటెల పాల్గొన్నారు. Also in future, may I now request the President of TAPS, Honorable Minister, thank you for listing down the efforts. వీళ్లకు పరిపాలించుకునే నైపుణ్యం ఉంటుందా? వీళ్లకు విజన్ ఉంటుందా? వీళ్ళు స్టేబుల్ గవర్నమెంట్ అందించగలుగుతారా? హైదరాబాద్ ప్రశాంతంగా ఉండగలుగుతుందా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలుగుతారా? కమ్యూనల్ వైలెన్స్ ఆపగలుగుతారా? నక్సలైట్ల సమస్య పరిష్కారం చేయగలుగుతారా? అసలు మీరు చాలా పూరు, మీకు విద్య రాదు, మీకు విజన్ లేదు అనేటువంటి భావన ఉండే. కానీ ఇవాళ విద్య ఎవరికి రాదో, విజన్ ఎవరికి లేదో, ఎట్లా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలుగుతామో, ఎట్లా ముందుకు పోగలుగుతామో, 4 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన సాధించిన గొప్ప విజయం ఇవాళ దీన్ని అందించే విశ్వాసం కలిగించడం. తెలంగాణ పౌరుడు అమెరికాకు పోయినా, తెలంగాణ పౌరుడు ఢిల్లీకి పోయినా, గుజరాత్కు పోయినా, మేము కూడా మాది కూడా అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి ఆత్మగౌరవం పెంచిన విజయం అన్నిటికంటే గొప్ప విజయంగా మేము భావిస్తాం. ఇవాళ మిషన్ కాకతీయ ఇలా వాటర్ తోటి ఎంత ఎకలాజికల్ బ్యాలెన్స్ అవుతుందో దాన్ని ఎవరు అజ్యూమ్ చేయలేరు, మీరు చేయగలుగుతారు. ఇవాళ హైదరాబాద్ ప్రశాంతమైన నగరం, నగదే ప్రపంచంలో ఉన్న పారిశ్రామిక రంగానికి, ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడి పెట్టి చేసేటువంటి పారిశ్రామికవేత్తలకి ఎక్కడ పోవాలంటే హైదరాబాద్ పోవచ్చు అనేటువంటి భావన ఇవాళ కలుగుతాం. ఆ విశ్వాసం కలిగించింది. ఇవాళ అనేక రంగాల్లో, రోడ్స్ విషయంలో కావచ్చు, డ్రింకింగ్ విషయంలో కావచ్చు, వాటర్ విషయంలో కావచ్చు, ఇవాళ పర్మిషన్లు ఇచ్చే విషయంలో కావచ్చు, భద్రత ఇచ్చే విషయంలో కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం గొప్పగా ఇవాళ డెవలప్ చేస్తూ ఉంది.